విద్య క్షేత్రంలో జరుగుతున్నటువంటి చంద్రప్రభ వాహన సేవ ప్రస్తుతం గంగుండ్రా మండపం అని పిలువబడేటటువంటి మండపములో అమ్మవారు ఇంచుక సేపు సేదతీరి భక్తజనులందరి చేత కూడా సేవింపబడి అందించినటువంటి మంగళ కర్పూర నీరాజనాలను అందుకొని ఆ మండపం నుంచి బయలుదేరి మాడవీధులా ఊరేగుతున్నారు. తిరుమల దేవాలయ తరహాలోనే తిరుచానూరు క్షేత్రంలో కూడా పుష్కరణి హారతి అన్నటువంటి దివ్యమైన హారతి సమర్పించడం జరిగింది. తిరుమల దేవాలయంలో పుష్కరణిని స్వామి పుష్కరణి అని కీర్తిస్తే ప్రతినిత్యము కూడా ఆ పుష్కరణికి దివ్యమైనటువంటి హారతిని గోధూళి ముహూర్తం వేళ సమర్పిస్తే తిరుచానూరు దివ్యక్షేత్రంలో కూడా అదే విధమైనటువంటి శైలిలో అమ్మవారి యొక్క ప్రత్యేకమైన ఈనాటి చంద్రప్రభ వాహన సేవలో గంగుండ్రా మండపం వద్ద అమ్మవారు బయలుదేరడానికి ముందు సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయానికి ఎదురుగా ఉండేటటువంటి పుష్కరణి మార్గ ప్రవేశాన పుష్కరణికి పద్మ పుష్కరణికి పద్మ సరోవరానికి దివ్య మంగళ కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారి యొక్క వాహన సేవ జరుపబడుతున్నది. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పురుషోత్తమ వల్లభగా కీర్తింపబడేటటువంటి అమ్మవారు నేడు కృష్ణావతార స్వరూపిణి అయి చంద్రప్రభ వాహనంలో ఊరేగుతూ ఉంటే ఆ తల్లి ముందు తమ భక్తి ప్రపత్తులని చాటుకునేందుకు వివిధమైనటువంటి వాయిద్యములతో వివిధ ఘోషలతో అవల తిరువాముడియు అంగనలయ ఆటతో కవివందినలతో కమ్మ పూజలతోడ చంద్రప్రభ వాహన సేవ నిర్వహింపబడుతున్నది తిరుచానూరు దివ్యక్షేత్రంలో. ఆశ్చర్యం కొలిపేటటువంటి విషయం ఏమిటంటే అలనాడు శ్రీరామచంద్రునితో పాటు శ్రీరామచంద్రుణ్ణి మరీ అడిగి అలిగి బతిమాలి లేదా ఒకంత కినుకబూని తాను కూడా నీతో పాటు అరణ్యవాసం చేస్తాను అని ఒప్పించి ఆ రామచంద్రునితో పాటు అరణ్యవాసం చేసినటువంటి ఆ సీతమ్మ తల్లి నేడు కృష్ణస్వరూపిణిగా ఈ చంద్రప్రభా వాహనంలో ఊరేగుతున్నారు అనంటే అది కూడా నాలుగు మాడవీధుల ఊరేగుతూ ఇంచుక క్షణకాలం పాటు విశ్రమిస్తున్నారు అనంటే ఇది భక్తజనులకి మరింతగా తన దర్శన భాగ్యాన్ని కలుగజేయాలి అన్నటువంటి ఉద్దేశం చేత అమ్మవారు నిలిచినటువంటి రూపాన్ని చూడండి. అలంకరించినటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను దర్శించుకోండి. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని తనలో ఆపాదించుకుని ఊరేగుతూ ఉండేటటువంటి దివ్య వాహన సేవ. రాముడు అరణ్యవాసం చేస్తూ నడుస్తూ ఉంటే రాముడి యొక్క కుడి పాదములో ఉండేటటువంటి సమస్త గుర్తులు కూడా సీతమ్మ తల్లి యొక్క ఎడమ పాదములో అలానే కనిపించాయట. ఆ సీతమ్మ తల్లి నేడు పద్మమ్మ తల్లిగా తిరుచానూరు దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణ రూపముతో ఊరేగుతున్నారు అనంటే తప్పక దర్శించుకొని తీరవలసినటువంటి వాహన సేవలలో ప్రముఖమైనటువంటి వాహన సేవగా చెప్పుకోవచ్చు. అటు అమ్మ తమ్ముడు ఇటు స్వామి అవతరించినటువంటి వంశము ఇరువురి యొక్క అనుసంధానముతో నిర్మింపబడినటువంటి దివ్య వాహన సేవ. సామాన్యంగా తమిళనాడు దివ్యక్షేత్రాలలో చంద్రప్రభ వాహన సేవ అంటే అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి చంద్రుణ్ణి వాహనముగా మలుస్తారు. కానీ మన స్వామి మన తల్లి ఈ భూలోక వైకుంఠంగా మార్చివేసినటువంటి దివ్య దంపతులు. ఆ వైకుంఠాన్ని ఇలలోకానికి తీసుకువచ్చినటువంటి దివ్య ఆది దంపతులు కాబట్టి పూర్ణమైనటువంటి చంద్రునితో సకలమైనటువంటి కళలను ఇమిడ్చుకున్నటువంటి దివ్య చంద్రహాస్య రూపధారిణి అయి అమ్మవారు ఆ వాహన సేవలో ఊరేగుతున్నారు అనంటే ఇది నిజమైనటువంటి ఉత్సవ ఫలాన్ని మనకు కలిగింపచేసేటటువంటి అమ్మవారి వాహన సేవ. ప్రస్తుతం కృష్ణ అవతార రూపంలో ఊరేగుతూ ఉంటే
రేపటి రోజు తెల్లవారి అమ్మ వాహనంలో రథవాహనంలో రథాన్ని కూడా వాహనంగా మలిచారట. ఆ రథములో సాక్షాత్తు పద్మావతి రూప ధారిణి అయి పద్మావతి రూపముతో ఆ పద్మపీఠం మీద కూర్చొని ఊరేగుతూ ఉంటే అమ్మవారి రథాన్ని ఎవరు ముందుకు తీసుకుని వెళ్తారు? చూపరుల యొక్క కంటికి ఆ భక్తజనులు లాగుతున్నట్లు కనిపించవచ్చు. కానీ సాక్షాత్తు స్వామి అమ్మ రథాన్ని తోలుతూ ముందుకు తీసుకుని వెళ్తారేమో. స్వామికి అంతకన్నా ఆనందం కొలిపేటటువంటి మరో సన్నివేశం ఉండదేమో. అందుకోసం అటువంటి సన్నివేశాల్ని మనసులో తలుచుకుంటూ ముసిముసి నవ్వులతో ఆ శ్రీకృష్ణ రూపధారిణి అయినటువంటి అమ్మ చంద్రప్రభ వాహనంలో ఊరేగుతున్నారు. సుదర్శన చక్రాన్ని శంఖాన్ని రెండింటినీ కూడా అటు సూర్యునితోనూ ఇటు చంద్రునితోనూ పోల్చి వర్ణిస్తారు. అటువంటి చంద్రప్రభ వాహన సేవను దర్శించుకుందాం. పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు నగవు పొంగు బాలు చూపవే చక్కని నీ వదనం పుచంద మామకు అక్కరు నీ బాలు కన్ను నారతిగానెత్తవే తావి కానుకగా నీయవే ఉమ్మగింత చల్లెడి నీ ఊరు పులకు కమ్మని నీవేని తావి కానుకగా నీయవే ఉమ్మగింత చల్లెడి నీ ఊరు పులకు చిమ్ముల నీ చెమటల చేయవే మధ్యనము దిమ్మరి నీ మురి పెప్పు తీగమేనికి పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు వెంకటేశు కూడి పరవశమీయవే హితవైన నీ మంచి హృదయానకు అత్
అతనినే కలచగా అతనినే తలచగా ఆనతీయగదవే ప్రతి తోడనీలోని తలపోతలకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు క్షీరాబ్ది కన్యక శ్రీ మహాలక్ష్మి నీరజాలయ భగవతి పద్మావతి జయ విజయీభవ చంద్రప్రభవాహనములో అమ్మా సాదరంగా స్వాగతం పలుకుతూ సాగిలబడి మ్రొక్కుతున్నటువంటి అశేష భక్తజన వాహినిని అనుగ్రహించవమ్మా అన్నటువంటి ఆర్తి ప్రతి భక్తుని యొక్క హృదయాంతరాళాల్లో కనిపిస్తున్నది. అటువంటి తల్లిని యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వసనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. త్రిచానూరు దివ్యక్షేత్రంలో జరుగుతూ ఉండేటటువంటి చంద్రప్రభ వాహన సేవలో భక్తుల యొక్క పరవశం, భక్తుల యొక్క మనోల్లాసం, ఉద్వేగభరితమైనటువంటి మనస్సులతో ఆ తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు తమ మీద ప్రసరించకపోతుందా అన్నటువంటి ఎదురుతెన్నులతో అశేష భక్తజన వాహిని పాల్గొంటూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి వాహన సేవ చంద్రప్రభ వాహన సేవ. 7వ రోజు నాడు అటు తెల్లవారి సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. ఇటు కోటి సూర్యులు ఒకచోట చేరితే ఎంతటి ప్రకాశమైతే ఉంటుందో అంతటి ప్రకాశాన్ని ప్రభగా మలుచుకొని ఆదిత్యనారాయణుడు సూర్యనారాయణుడి రూపంలో ఊరేగుతూ ఉండేటటువంటి దివ్య సన్నివేశం సూర్యప్రభ వాహన సేవ. మరి అదే కోటి చంద్రులు ఒకచోట చేరితే ఎంతటి నిర్మలమైనటువంటి తెల్లని గుణమో స్వభావమో చల్లనిదనమో అంతటి చల్లనదనాన్ని మేళవించుకొని ఊరేగుతూ ఉండేటటువంటి అమ్మ పద్మమ్మ తల్లి యొక్క చంద్రప్రభ వాహన సేవ. విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వని దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. శంఖాన్ని ఇంత తెల్లనైనటువంటిదిగా వర్ణిస్తారు. శంఖనాదం విన్న వెంటనే అసురులు ఇటే పారిపోతారట. మరి అటువంటి శంఖాన్ని పిల్లనగ్రోవి రూపంలో మార్చుకొని తన చేతిలో ఉంచుకొని అమ్మ శ్రీకృష్ణుని యొక్క వేషధారిణిగా వాహన సేవలో ఊరేగుతూ ఉండేటటువంటి దివ్య సన్నివేశం. ఒకనాడు హనుమ సీతమ్మ తల్లిని పిలిచారు. రామ్మ, నా భుజస్కంధాల యందు కూర్చుంటే నీ భర్తను నేను చూపుతాను, శ్రీరామచంద్రుడి యొక్క దరి చేరుస్తాను అని అన్నారు. కాదు పొమ్మంది సీతాదేవి, నేను రానంది, శ్రీరామచంద్రుడే ఇక్కడికి రావాలన్నది. అదేవిధంగా నేడు కూడా అదే హనుమ ఆ పద్మమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఒక్క ఉదుటున ఆ హనుమ యొక్క భుజస్కంధాల మీద కూర్చొని ఊరేగుతున్నదే ఇదేమి చిత్రం. అలనాడు కాదు పొమ్మంది, నేడు రా రమ్మని ఆ హనుమ యొక్క భుజస్కంధాల మీద కూర్చొని ఊరేగుతున్నది అని అంటే, అలనాడు హనుమ చూపుతానన్నది తన భర్త శ్రీరామచంద్రుని కాబట్టి పొమ్మంది, నేడు హనుమ కానీ ఆదిశేషుడు కానీ కల్పవృక్షం కానీ నేటి చంద్రప్రభ కానీ చూపుతానన్నది అశేషమైనటువంటి భక్తజన వాహినిని తన యొక్క పుత్రులుగా పుత్రికలుగా తాను ప్రేమగా చూసుకునేటటువంటి జీవరాశులని తాను చూపిస్తానన్నారు కాబట్టి ఇన్ని వాహనములను ఎక్కి ఊరేగుతూ ఉండేటటువంటి ఆ తల్లిని మనం దర్శించుకుంటున్నాం. ఇదే ఆ తల్లి వాహన సేవలో ఉన్నటువంటి పరమార్థం అని చెప్పి చెప్పుకోవచ్చు. తన నాథుని యొక్క దర్శనానికన్నా కూడా తన బిడ్డలను తాను చూడడం, చూసుకోవడం, వారి ఆలన పాలన తాను మురిపంతో చేయడం అనేటటువంటిది
ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి పనట. అందుకోసం వాహన సేవలలో వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ ఉంటే బాలల నుంచి పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా తమకు తోచినటువంటి దివ్యమైనటువంటి దేవతాకృతులని అలంకరించుకొని ఆ తల్లి ముందు బారులు తీరి నిలబడి ఉన్నారు అని అంటే, అటు తిరుమల క్షేత్రంలో కానీ తిరుచానూరు దివ్యక్షేత్రంలో కానీ అదృశ్య రూపములో ముక్కోటి దేవతలు కూడా ఈ విధంగా బారులు తీరి నిలబడి ఉంటారు ఆ స్వామి దర్శనానికి తల్లి దర్శనానికి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతటి దివ్యమైన బ్రహ్మోత్సవాలలో అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని ప్రార్థిద్దాం. పై పూత చూపులకు పాలైతి
ఎంతటి ఆశ్చర్యమంటే పద్మావతి అమ్మవారి యొక్క చంద్రప్రభ వాహన సేవను దర్శించుకున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటది? అలనాడు కృష్ణావతారంలో రుక్మిణి సత్యభామ ఇరువురి మధ్య ఉన్నటువంటి చిన్నపాటి తగవులాటలో రుక్మిణి అమ్మవారు స్వామివారిని ఒక్క తులసీ దళముతో తూచివేశారే త్రాసులో, ఆనాటి రుక్మిణి అమ్మవారు నేడు పద్మమ రూపములో తిరుచానూరు దివ్యక్షేత్రంలో అవతరించడమే కాదు, తన నాథుడు శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని కూడా తనను తాను అలంకరించుకుని ఊరేగుతూ ఉండేటట్లు ఉన్నటువంటి చంద్రప్రభవాహన సేవ. పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామహం. అటువంటి పద్మమ్మ తల్లిని కదా ఈనాడు దర్శించుకుంటూ ఉన్నాం. తిరుచానూరు దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. ఈ 8 రోజులు ప్రత్యేకించి అమ్మవారికి ద్రావిడ పాశుర గానం వినిపిస్తుంది. సంవత్సరంలో ఈ 8 రోజులు మాత్రము ద్రావిడ పాశుర గానం అమ్మవారి యొక్క ఊరేగింపులో వినిపింపచేస్తారు జీయర్ స్వాముల వారు తమ శిష్య బృందముతో. ఇది ఈ సంవత్సరం అనధ్యయన కాలం వచ్చినందువల్ల మణవాళ మహామునులు విరచితమైనటువంటి ఉపదేశ రత్నమాలై ప్రబంధాన్నే 8 రోజులు కూడా అమ్మవారి దగ్గర కీర్తించేటటువంటి ఒక సంప్రదాయం. తిరుమల దివ్యక్షేత్రంలో రంగనాయకుల మండపంలో శ్రీభూ సమేతుడైనటువంటి శ్రీనివాసుడు 4000 పాశురాల్ని వీణుల విందుగా అలా నింపాదిగా శేషవాహనములో తన ఒకవైపున విశ్వక్సేనుల వారిని ప్రక్కన రామానుజాచార్యులని ఊరేగించుకొని అలంకరించుకొని పాశురములను వింటూ ఉంటే అమ్మ కృష్ణుని రూపాన్ని ధరించి చంద్రప్రభవాహన సేవలో ఊరేగుతూ ఒకవైపు ద్రావిడ పాశురములు మరోవైపు వేద పారాయణాన్ని వీణుల విందుగా వింటూ కోలాటాలను చూస్తూ భక్తజనులను అనుగ్రహిస్తూ తన దర్శనాన్ని కలుగజేస్తూ ముందుకు కదులుతూ ఉండేటటువంటి చంద్రప్రభవాహన సేవను మనం దర్శించుకుంటూ ఉన్నాం. నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రేయం ఉనిత్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థలస్థితాం. విష్ణువు యొక్క వక్షస్థలములో కొలువుదీరినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి నేడు శాంతి స్వరూపిణిగా తిరుచానూరు దివ్యక్షేత్రంలో పద్మమ్మ తల్లి రూపములో అవతరించి జరుపుకుంటూ ఉండేటటువంటి వాహన సేవ. శ్రీనివాసుడికి అంతటి వైభోగం కలగడానికి శ్రీనివాసుడి యొక్క దివ్య ముఖారవిందములో వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ భాగ్యలక్ష్మి రూపములో కొలువుదీరినటువంటి శ్రీ పద్మావతి, ఆకాశరాజ తనయగా కీర్తింపబడేటటువంటి పద్మావతి, శ్రీనివాసుని యొక్క ఓర చూపులకి పరవశాన్ని పొందినటువంటి పద్మావతి, తన రూపముతో శ్రీనివాసుని మోహింపచేసినటువంటి పద్మావతి నేడు చంద్రప్రభ వాహన సేవను జరుపుకుంటూ ఉంటే ఇదే దివ్యమైనటువంటి ఒక యజ్ఞ ఫలాన్ని కలగజేసేటటువంటి ఉత్సవముగా మనం కీర్తించుకోవచ్చు. త్వం సిద్ధి త్వం స్వధ స్వాహ సుధాత్వం లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధ సరస్వతి. అమ్మా, ఎన్ని పేర్లతో నిన్ను కీర్తించవచ్చు, ఎన్నెన్ని పేర్లతో నిన్ను అర్చించవచ్చు అని ఇంద్రుడు పద్మపురాణములో అమ్మవారిని చేసినటువంటి దివ్యమైనటువంటి ఒక స్తుతి అని చెప్పి చెబుతారు. యజ్ఞ విద్యగా అమ్మవారు కీర్తింపబడతారు. యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య చ శోభనే ఆత్మవిద్య చ దేవి త్వం విముక్తి ఫలదాయిని. అటువంటి అమ్మవారి చంద్రప్రభ వాహన సేవ దేవాలయం ముంగిట ఉండేటటువంటి వీధిలోనికి ప్రవేశిస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని మనం దర్శించుకోవచ్చు. ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతిస్త్వమేవచ సౌమ్య సౌమ్య జగద్రూపై త్వయైతద్దేవి పూరితం. అమ్మా, మమ్మల్ని కటాక్షించమ్మా అని ఇంద్రుడు చేసినటువంటి స్తుతి ద్వారా మనం కూడా స్వామివారిని ప్రార్థిద్దాం, అమ్మవారిని ప్రార్థిద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం.
దాని చేతలల్లా చేసితివి చేరాని చేతలల్లా చేసితివి ఇంత పాయరాని సతి మీద భయము నికిట్టిదో చేరాని చేతలల్లా చేసితివి ఇంత పాయరాని సతి మీద భయము నికిట్టిదో చేయరాని చేతలల్లా చేసితివి కట్టి విడిచిన నేటి కమ్మదావిది
ప్రేమము నీగెట్టిదు చేరని చేదలల్ల చేసిదివి ఇంత పయరణి సతి మీద భయముని కెట్టిదో చేరని చేదలల్ల చేసిదివి అద్భుతమైనటువంటి మధుర క్షణాలు మరికొద్ది నిమిషములలో లేదా సెకనులలో అమ్మవారి యొక్క వాహన సేవ వాహన మండపాన్ని చేరుకోబోతున్నది. దేవాలయం ముంగిట కుడివైపున ఉండేటటువంటి వాహన మండపం, దివ్యమైనటువంటి అలంకరణతో కూడినటువంటి వాహన మండపం ఆ వాహన మండపాన్ని చేరుకోబోతున్నటువంటి శుభవేళ. ఇంతటి గొప్పదైనటువంటి వాహన సేవ. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతేత్ తదిహ మంథరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. అమ్మవారి యొక్క వాహన సేవ ముగింపు సందర్భంగా మంగళకరమైనటువంటి వాయిద్యాలతో, మాంగళ్య వివిర్ధి స్తోత్రాలతో దివ్యమైనటువంటి ఒక అమ్మవారి దివ్య చరణారవిందములను ఆశ్రయించడానికి తపిస్తూ ఉండేటటువంటి అశేషమైన భక్తజనం. కారణమేమిటి అనంటే, ఈ చంద్రప్రభ వాహన సేవలో శ్రీకృష్ణ రూపధారిణి అయినటువంటి అమ్మవారిని దర్శించుకుంటే కలిగేటటువంటి ఫలం అంత గొప్పదట. ఏమిటా ఫలం అంటే, శ్రీహి వర్చస్సు, ఆయుష్యం, ఆరోగ్యం, ధాన్యం, ధనం, పశుం, బహుపుత్రలాభం, శతసంవత్సరం, దీర్ఘమాయుహు. ఇది ఈ వాహన సేవలో కలిగేటటువంటి ఫలం. శ్రీహి అంటే ఐశ్వర్యం, వర్చస్సు అనంటే శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు లేక, ఏ విధమైనటువంటి హీనత లేక గొప్పదిగా వర్చస్సుతో శరీరం మేనితో నిగనిగలాడుతూ ధర్మాచరణకు సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు. ఇక ఆయుష్, ఆరోగ్యం, ఆరోగ్యం ఆ దివ్య దంపతుల యొక్క దివ్య అనుగ్రహముతో కలుగుతుంది అని చెప్పి చెబుతారు. ఆ ఫలం కూడా ఈ వాహన సేవలో పాల్గొన్న దర్శించినటువంటి భక్తజనులకి కలుగుతుంది. ఇక ధాన్యము, ధనము, పశుము, బహుపుత్రలాభం, శతసంవత్సరం దీర్ఘమాయుహు అని ఇంటిల్లిపాదికి ఈ ఉత్సవ ఫలం కలగాలి అన్నటువంటి ఉద్దేశాన్ని శాస్త్రంలో చెప్పబడి ఉన్నారు. ఉత్సవే దేవదేవేశం ఏ సేవంతే తే సర్వే యజ్ఞఫలం లభేరన్ ఇది భృగ్వాదయో వదంతి అని చెప్పి చెబుతారే. భృగు మహర్షి చెప్పినటువంటి వాక్యం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఉత్సవములో దేవదేవుని, ఆ దేవదేవుని పట్టమహిషి యొక్క దివ్యమైన ఉత్సవములో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా యజ్ఞఫలం దక్కుతుంది అన్నటువంటి పురాణ వచనం, ఆగమశాస్త్ర వచనం స్మరణీయం అని చెప్పి చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దేవాలయ మహాద్వార గోపురం సకలము కమలమయం, పద్మమయంగా ఉన్నది. అమ్మవారే పద్మస్వరూపిణి, అమ్మవారే పద్మములయందు ఆవిర్భవించినటువంటి తల్లి. కరములు అరవిందములు, చేతులు అరవిందములు, ఇక తిరుముఖ మండలం అరవిందం, కనులు అరవిందములు, అమ్మవారి యొక్క పాదములు అరవిందములు, కరారవిందేన పదారవిందం అన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్లోకమే నేడు శ్రీకృష్ణ రూపధారిణి అయినటువంటి పద్మమ్మ తల్లి ఎందు కూడా కీర్తించవచ్చు అని అనిపిస్తుంది. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అన్నటువంటి ఒక శ్లోక రూపంలో ఆ తల్లిని కీర్తిద్దాం, ప్రార్థిద్దాం.
भ्रूभंगा प्रमाणं स्थिरचर रचना तारतम्ये मुरारेहे वेदांताः तत्वचिंतां मुरभिदुरसि यत्पादचिह्नैः तरन्ति अनि चेप्पि चेबुतारु पराशर भट्टार्युलु श्रीगुण रत्नकोशमुलो लोकमुलो जरिगेटटुवंटि समस्त कार्यमुलकु कूडा कारणं आ तल्ली लोकमुलो స్వామివారి యొక్క అనుగ్రహానికి సంపూర్ణమైనటువంటి ఒక కారణం పురుషకార స్వరూపిణి అయినటువంటి ఆ మహాతల్లి అని చెప్పి చెబుతారు. ఆ మహాతల్లి యొక్క కనురెప్పల మధ్య ఉండేటటువంటి భృకుటి నుంచి వెలువడేటటువంటి సందేశాన్ని అందుకున్నటువంటి స్వామి తదనుగుణంగా భక్తుల యందు తన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చి వాళ్ళని కాపాడుతారట. స్వామి ఆగ్రహానికి మనం లోచుకోలేకపోతున్నాము, నోచుకోవడం లేదు అని అంటే దానికి సంపూర్ణమైనటువంటి కారణం దయాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి. ఆ తల్లి నేడు తనను తాను స్వామిగా సంభావించుకొని అలంకరించుకొని చంద్రప్రభ వాహనంలో ఊరేగుతున్నారు. భగవంతుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది ఒక చక్కనైనటువంటి శైలిలో ఆళ్వార్లు మనకు తెలియజేశారు. ఎలా భగవంతుణ్ణి లాలించాలి, పాలించాలి, బుజ్జగించాలి లేదా నైవేద్యం సమర్పించాలి అనంటే ఆ భగవంతునికి తన ఆ భగవంతుణ్ణి తన యొక్క కుమారుడిగా భావించుకోవడానికన్నా ఆ భగవంతునికి తాను తండ్రిగా భావించుకొని లాలించడమని పాలించడమని చెప్పి చెబుతారు. ఉదాహరణకి కులశేఖరాళ్వార్లు స్వామివారిని తన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడిగా తనను తాను దశరథ చక్రవర్తిగా భావించుకొని ఆ స్వామిని లాలించారట. ప్రతినిత్యము ఆ స్వామిని బుజ్జగించారట, గోరుముద్దలు తినిపించారట. పెరియాళ్వారను పడేటటువంటి మహనీయులు స్వామిని తన కన్నబిడ్డగా శ్రీకృష్ణుడిగా చూసుకోవడం కన్నా కూడా ఆ శ్రీకృష్ణుడికి తనను తండ్రిగా తనలో నందగోపుని ఆవహింప చేసుకొని చూశారట. తనలో నందగోపుని భావన వచ్చినప్పుడు, తనలో యశోద భావన వచ్చినప్పుడు మాత్రమే అంతటికంత ప్రేమ తాను భగవంతుని యందు చూపెట్టగలడు అన్నటువంటి ఒక దివ్యమైనటువంటి భావనతో పెరియాళ్వార్లు తనలో యశోదమ్మను ఆవహింప చేసుకున్నారు. కులశేఖరులు తనలో దశరథ చక్రవర్తిని ఆవహింప చేసుకున్నారు. ఆ విధంగా మనం కూడా ఆ తల్లిని స్మరించుకోవాలి, కీర్తించుకోవాలి. ఆ స్వామివారిని శ్రీకృష్ణ రూపధారిణి అయినటువంటి ఆ పద్మమ్మ తల్లిని ప్రార్థించాలి అనంటే దివ్యమైనటువంటి ఆ విధమైన ఆధ్యాత్మిక భావనలు మనలో ఇమిడి ఉండాలి అని చెప్పి చెబుతారు. సమస్త యజ్ఞాంగమయం వపుః ప్రభోహో యస్యాంగమీశేశ్వర సంస్తుతస్య చ వరాహ రూపీ భగవాన్ స సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి. మన మాంగళ్యాన్ని అభివృద్ధి చేయడానికి, మాంగళ్య వివృద్ధికి ఆ దివ్య దంపతుల యొక్క సంపూర్ణమైనటువంటి కరుణ సర్వదా మనకు కావాలి అని ప్రార్థిస్తూ ఆ తల్లిని సర్వేషు కాలేషు సమస్త దేశేషు సమస్త కాలములలో సమస్త దేశములో సమస్త విధములుగా ఆ తల్లి యొక్క దివ్య చరణారవిందాల్లో క్షమాపణ కోరుకునేటటువంటి దివ్యమైన సన్నివేశం. ఈ చంద్రప్రభ వాహనములో పద్మావతి అమ్మవారిని దర్శించుకునేటటువంటి ఒక భాగ్యానికన్నా కూడా పద్మమ్మను శ్రీకృష్ణుని యొక్క రూపములో మనం దర్శించుకోవచ్చు. తిరుపతిలో గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయం ఉన్నది. గోవిందరాజస్వామి సంవత్సరములో ఒక పర్యాయం పారువేట ఉత్సవం అనబడేటటువంటి ఉత్సవములో తిరుచానూరు దివ్యక్షేత్రానికి సమీపానికి వెళ్ళి తిరిగి మరలి వచ్చే సందర్భంలో తిరుచానూరు ఆలయం ముందు నుంచి ఊరేగింపు వెళ్ళడం సంప్రదాయం. కానీ అదేమి చిత్రమో, గోవిందరాజస్వామి వారు తిరుచానూరు ఆలయం ముంగిట ఊరేగింపు జరిపేటప్పుడు పద్మావతి అమ్మవారి యొక్క దేవాలయపు తలుపులని కొంచెము అలా మూసి ఉంచడం అనేటటువంటి సంప్రదాయం జరుగుతుంది. కారణం అనేకం కావచ్చు. ఒక ఆధ్యాత్మిక కారణాన్ని మనం అన్వేషిస్తే గోవిందరాజస్వామి
తన ఈ యుగములో వెంకటేశ్వరుడే తన భర్తగా ఉండేటటువంటి పద్మమ్మ తల్లి గోవిందరాజస్వామిని మరో దేవతగా మరో అవతారంగా భావించుకొని ఆ విధంగా జరుపుతారు అని అంటారు. ఇలాంటి ఎన్నో సన్నివేశాలు తిరుపతి తిరుమలలో జరుగుతుంది. అటువంటి ఉత్సవాలను జరుపుకునే ఆ తల్లికి శతకోటి ప్రణామాలు సమర్పించుకొని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఇందు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక రాజరాడుదువురావయ్య పొదలి నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజా జాజర జాజా జాజర జాజర జాజా జాజర జాజా చంద్రోదయమాయ
சதிராகம் வால் நிடுவர்த்தாம் பஞ்சவாசினி பஞ்சபூதேசி பரமதயாகரி பரானந்த பிரத ஜெய ஜெய லட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய விஜய லட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய வரலட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய மகாலட்சுமி ஸ்ரீ பத்மாவதி பரம பாவனி ஸ்ரீ பத்மாவதி பாப விமோசனி ஸ்ரீ பத்மாவதி புண்ணிய கந்தினி ஸ்ரீ பத்மாவதி பரிபாலயமா ஸ்ரீ பத்மாவதி ஜெய ஜெய லட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய விஜய லட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய வரலட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய மகாலட்சுமி ஸ்ரீ பத்மாவதி பிரணவ ஸ்வரூபிணி ஸ்ரீ பத்மாவதி பிரணத சுரேஸ்வரி ஸ்ரீ பத்மாவதி பல்லவ பாணி ஸ்ரீ பத்மாவதி பிரவிமல காத்ரி ஸ்ரீ பத்மாவதி ஜெய ஜெய லட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய விஜய லட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய வரலட்சுமி ஸ்ரீ பத்மாவதி ஜெய மகாலட்சுமி ஸ்ரீ பத்மா